వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ఈ మధ్య తప్పుతున్నాయని ఆయన సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కొంతమంది సీనియర్లు భావించారు అందుకు అనుగుణంగా జాతకాలు జ్యోతిష్యాలు ముహూర్తాలు రాహుకాలాలు యమగడియలు లాంటి వాటిపై ఆయా తేదీలపై జగన్ కాస్త దృష్టి కేంద్రీకరించారు అందులో భాగంగా పూజలు హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు జగన్ వీటిని తిరుపతి నేత కరుణాకర్ రెడ్డి దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు ఇక దసరా పండుగ రెండు రోజులు బెంగళూరులో ఉన్న జగన్ హైదరాబాద్ చేరుకుని శంషాబాద్ సమీపంలోని చినజీఆర్ స్వామి ఆశ్రమంలో స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి కలిశారు జగన్ వెంట ఎంపీ విజయసాయిరెడ్డి మిగిలిన కేంద్ర కమిటీ నాయకులు ఆశ్రమానికి వెళ్లారు జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆప్తుడు ప్రముఖ పారిశ్రామికవేత్త మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా వచ్చారు జగన్ సుమారు నలభై నిమిషాల పాటు స్వామితో భేటీ అయ్యారు పలు విషయాలపై జగన్ ఆయనతో సమాలోచన చేశారు అలాగే జగన్ సలహాలు తీసుకున్నారు జగన్ ను చినజీయర్ స్వామి శాలువా కప్పి సన్మానించారు ఇటీవల ఓ శుభకార్యంలో చినజి జగన్ కలిసిన సమయంలో వైసీపీ అధినేత జగన్ స్వామి ఆశీస్సులు కోరారని తెలుస్తోంది స్వామి ఖాళీ సమయం తేదీ చెప్పడంతో జగన్ ఆయన్ని కలిశారని సమాచారం ముఖ్యంగా జగన్ పాదయాత్రకు సంబంధించి జగన్ ఆ తేదీ మార్పుపై స్వామితో చర్చించారని తెలుస్తోంది ఆ గడియలకు సంబంధించి తనకు ఉన్న సందేహాలను జగన్ స్వామి వద్ద నివృత్తి చేసుకున్నారట ముఖ్యంగా ఈ భేటీలో జగన్ స్వామితో ఏకాంతంగా మాట్లాడడంతో ఆ తేదీ మార్పు విషయం ఏమిటనేది బయటకు రాలేదు కానీ చినజీయ స్వామి అక్టోబర్ ఇరవై మంచి ముహూర్తమని అదే ఫైనల్ చేసుకోమన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి